హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా సో ఫ్రెండ్స్ ఈరోజు మనం వెయిట్ లాస్ రెసిపీకి కావాల్సినవి చూపిస్తున్నాను నేను సో జనరల్గా వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అనుకుంటాం కదా బట్ రోజు తినే వాటితోటే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు ఇక్కడ నేను వెజిటబుల్స్ చూస్తున్నాను చూడండి పాలకూర క్యారెట్ బీట్రూట్ అలాగే క్యాప్సికమ్ అనమాట వీటిలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అలాగే క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట సో వాటితోటి మనం ఈరోజు వెయిట్ లాస్ రెసిపీస్ ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను పాలకూర ఒక కట్ట తీసుకున్నాను అది కట్ చేసేసాను చూసారు కదా వాటర్లో కడిగేసి చక్కగా దీన్ని గ్రైండ్ చేసి నార్మల్ దోశ బ్యాటర్ అనమాట ఇది మనం పిండి ఎలాగో చేసి పెట్టుకుని ఉంటాం కదా ఆ పిండిలో ఇది కలిపేసుకోవాలి మనం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సో దీనిలో ఏంటంటే మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి వెయిట్ లాస్ అనేది అవుతారనమాట మీరు తీసుకుంటే అండ్ ఇంకోటి ఏంటి అంటే పిల్లలకు కూడా ఇవి పెట్టచ్చు అనమాట ఎందుకంటే మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ ఇది అప్పుడప్పుడు నార్మల్ దోశ బదులు ఇలాంటివి అప్పుడప్పుడు వాళ్ళకి వేసిస్తున్నా కూడా వాళ్ళకి వెజిటేబుల్స్ అనేవి ఇంటేక్ అనేవి ఈజీగా అవుతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు నేను వేసింది పాలకూర దోశ చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది మీకేమీ పాలకూర వాసన వచ్చేయడం ఇబ్బంది పెట్టడం అలా ఏమీ ఉండదు చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు నార్మల్ డైట్లోనే మీరు దీన్ని కూడా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం లాక్డౌన్లో అందరు కూడా ఎక్కువ వెయిట్ అయిపోతుంటారు ఎందుకంటే ఏదో ఒకటి మనకి టైమ్ తింటూ ఉంటాం కదా సో అలా ఎక్కువ తినడం కూడా మంచిది కాదు వెయిట్ ఎక్కువైపోతూ ఉంటాం కాబట్టి సో మంచిగా న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే వెయిట్లో అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది చూసారు కదా పాలక్ దోశ నెక్స్ట్ మనం దోశ ప్రిపేర్ చేస్తున్నాము క్యాప్సికమ్ తోటి క్యాప్సికంలో సీడ్స్ అన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది మనకేమిది కారం ఉండదు అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది బట్ దోశలో వేసినప్పుడు ఏమీ మీకు అంత వియర్డ్ స్మెల్ రాదనమాట చాలా చక్కగా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుందండి దోశ అయితే దీన్ని మీరు మంచి కాంబినేషన్స్ చట్నీస్తో తీసుకోండి నేనైతే ఆల్మోస్ట్ పల్లీ చట్నీతో అన్నీ చేశాను చాలా ఎమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ దోశ వేసినప్పుడు దానిపైన పల్లీ పౌడర్ ఉంటుంది కదా అంటే వేచన పప్పులతోటి పొడి చేసుకుంటాం కదా ఆ పొడి చల్లుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా వెయిట్ లాస్లో మంచిగానే కీరోల్ని ప్లే చేస్తుంది అనమాట ఇక్కడ నేను ఇప్పుడు క్యాప్సికమ్ దోశ కూడా వేసేస్తున్నాను చూడండి సో చాలా టేస్టీ ఎమ్మీ దోశ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది అన్నీ కూడా కొంచెం మీరు కావాలంటే వన్ సైడ్ కాల్చుకోవచ్చు కొంచెం పల్చగా వేసుకొని లేదంటే టూ సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు అది మీ ఇష్టము బట్ ఎలాగైనా సరే ఈ వెజిటేబుల్స్ని ఇన్ టేక్ అంటే లోపల తీసుకోవడానికి ట్రై చేయండి మనకి వెజిటేబుల్స్లో మంచి న్యూట్రియన్స్ ఉంటాయి వాటిని అసలు మిస్ అవ్వద్దు అనమాట సో ఇక్కడ చూసారంటే నేను క్యాప్సికమ్ దోశ కూడా వేసేసాను దానికి మంచి కాంబినేషన్ పల్లీ చట్నీ పెట్టేశాను సో ఎమ్మీ కదండి సో నెక్స్ట్ దోశ వచ్చేసి మనం చూడబోతున్నాము క్యారెట్ దోశ అనమాట క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని మొత్తం కూడా సేమ్ దోశ పిండి బ్యాటరీ ఇంకేం కొత్తగా మనం యూస్ చేయట్లేదు నార్మల్గా దోశ వేసుకునేది అనమాట మినపప్పు బియ్యము వాటితో చేసిన దోశ బ్యాటరీ అది దానిలో ఇప్పుడు ఈ క్యారెట్ గుజ్జునంతా కూడా కలిపేస్తాం పలుపును కూడా ఏమీ వదలాల్సిన అవసరం లేదు జ్యూస్ ఒక్కటే కాదు దానిలో పలుపును కూడా తీసుకోండి అంటే మనకు కొంచెం ఇట్లా ఉంటుంది కదా మెత్త మెత్తగా పేస్ట్ లాగా ఫామ్ అయి ఉంటుంది కదా అది కూడా వేస్ట్ ఏమి కాదు దానిలోనే వేసి కలిపేసుకొని హ్యాపీగా మీరు దీన్ని కూడా దోశ పోసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో వస్తుంది దోశ చూసారా మీకు అట్లా చూసినప్పుడు ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వెరైటీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా కలర్ఫుల్ కలర్ఫుల్ దోశలు చూసినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఇష్టంగా తినడానికి ఈజీగా ఇష్టపడిపోతారనమాట సో చూసారు కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్లో దోశ అనేది వచ్చింది మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నెక్స్ట్ నేను చూపించబోయే దోశ వచ్చేసి బీట్రూట్ దోశ మనకి బ్లడ్ బాగా పడుతుంది మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి క్యాలరీస్ తక్కువ ఉంటాయి పిల్లలు కూడా తినొచ్చు హ్యాపీగా కొంచెం స్వీట్గా కూడా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి తిన్నప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని దోశ పిండిలో కలిపేసుకొని ఇట్లా దోశ వేసేసుకోండి ఎమ్మి పింక్ కలర్ దోశ అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఈరోజు ఫోర్ టైప్స్ ఆఫ్ దోసెస్ మీకు చూపించాను సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా క్యాప్సికమ్ దోశ పాలకూర దోశ క్యారెట్ దోశ చూపించాను అట్లాగే బీట్రూట్ దోశ చూపించాను సో మీరు హ్యాపీగా ఇష్టంగా తినేసేయొచ్చు అనమాట సో మళ్ళీ మనం ఒక మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు టెడ్ బాయ్